తండ్రి తాను చనిపోయే ముందు తన కొడుకుని పిలిచి ఒక గడియారం చూపించి ఇది 200 సంవత్సరాల పైగా వయసు కలిగి మా తాత ముత్తాతలనుండి నాకు సంక్రమించింది అయితే ఇప్పుడు నేను దీనిని నీకు ఇచ్చే ముందు ఒకసారి నువ్వు బజార్లోని గడియారాల షాపుకు వెళ్లి దీని విలువ ఎంత తెలుసుకొని రాని పంపాడు కొంచెం సేపటి తర్వాత కొడుకు తిరిగి వచ్చి ఈ గడియారం బాగా పాతది కావున 350 రూపాయలకు మించి రావన్న రాని చెప్పాడు అయితే తండ్రి ఈసారి ఆ కొడుకుని అదే గడియారాన్ని ఒక పురాతన వస్తువుల దుకాణానికి పంపి మళ్ళీ దాని ధర ఎంత తెలుసుకొని రమ్మన్నాడు ఈ సారి తిరిగి వచ్చిన కొడుకు ఇక్కడ ఆ గడియారానికి 350,000 విలువ కలిగినట్టు చెప్పాడు ఆ తండ్రి అంతటితో ఆగకుండా మరలా కొడుకుని మ్యూజియంకి అదే గడియారం తీసుకెళ్లి దాని విలువ ఎంత తెలుసుకొని రమ్మన్నాడు కొద్దిసేపటి తర్వాత తిరిగి వస్తున్న కొడుకు మొహం వెలిగిపోతుండగా మ్యూజియంలో ఈ పాత గడియారంను పరిశీలించడానికి ఒక నిపుణుడు వచ్చి పరిశీలించి ఈ పాత గడియారం విలువ 1,00,000 రూపాయలుగా వెలకట్టినట్టు చెప్పాడు కాగా అది విన్న తండ్రి కొడుకుతో దీని ద్వారా నేను నీకు చెప్పాలనుకుంటున్నది ఏంటంటే నీ విలువ కూడా నువ్వున్న ప్రదేశమును బట్టి నీ విలువ మారుతూ ఉంటుంది అందుకే నీవు ఎప్పుడు తప్పుడు ప్రదేశంలో ఉండవద్దు నిన్ను నీ వ్యక్తిత్వాన్ని గౌరవించని నీకు కనీస విలువ లేని ప్రదేశంలో అస్సలు ఉండవద్దు అంటూ చెప్పాడు జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు విలువ ఇచ్చిన బంధాలను వదులుకోవద్దు మనకు విలువ లేని ఇంట్లో కొన్ని కోట్ల రూపాయలున్నా వెళ్ళొద్దు మనకు విలువ ఉంటే పూరి గుడిసెకైనా వెళ్ళొచ్చు